లేదా భట్టి గారిని చెప్పమనండి. నో, మళ్ళీ ఒకసారి చెప్తా మీకు లెక్కలన్నీ మీరు మాట్లాడేటప్పుడు. అయినా మీరు తొందరపడుతున్నారు కానీ చెప్తున్నాను, ఇప్పుడే చెప్పండి, అప్పటిదాకా ఎందుకు? ఆహా, ఎక్సైజ్లో మేము ఆక్షన్ పెట్టాము గత సంవత్సరం, అందుకే మాకు ఆదాయం పెరిగింది. ఈ సంవత్సరం కదా పెట్టాల్సింది, నిజమే. మేము కూడా అనుకున్నాం ఈ సంవత్సరం కదా ఆక్షన్ పెట్టాల్సింది. మీరు ముందే ఎందుకు కూశారు అధ్యక్ష? ముందే ఎందుకు కూశాను? ఎందుకు కూశారు మీరు ఈ సంవత్సరం పెట్టాల్సిన ఆక్షన్? మేము ముందే ఎలక్ట్రికల్ కంటే ముందు ఎందుకు పెట్టుకున్నారు అంటే, ఏదో దాంట్లో ఎంత దొరికితే అంత దోసుకున్నా అనే ఆలోచన మీద. అది తప్ప ఇంకోట రెండోది ఇంకోటి చెప్తున్నా. ఏంటి అధ్యక్ష, టానిక్ లాంటి షాప్స్ దుకాణాలు పెట్టి ఆక్షన్ ద్వారా స్పష్టంగా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని ప్రభుత్వానికి రానియకుండా సమన్వయం లేకుండా అడ్డగోలుగా మీరు లైసెన్సులు ఇచ్చి టానిక్ లాంటివి పెట్టి ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని కొద్దిమంది కుటుంబాల చేతుల్లో బయట చేశారు. అటువంటి దాన్ని మేము పోలేం, ఆ ఆదాయం అంతా రాష్ట్రానికి వచ్చేటట్టే చేస్తాం. అటువంటి వ్యక్తుల చేతుల్లోకి రాష్ట్ర ఖజానాన్ని పోనీయకుండా మేము జాగ్రత్త కాపాడుతాం. ఆ లెక్కలు కూడా చెప్తాను, మీరు తొందరపడుతున్నారు కాబట్టి ముందే చెప్పాను, ఇంకా ఉంది దాని గురించి అన్ని చెప్తాను. మీరు విన్నారు ఈ సభ.